వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్ళపల్లి మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, తెలంగాణ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్, స్వామి గౌడ్తో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరైన సందర్భంగా వికారాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ బీజేపీ పార్టీలో చేరగా ఆయనకు జాతీయ మరియు రాష్ట్ర నాయకులు కాషాయ కొండవ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, కేసీఆర్ కుటుంబ పాలనను గద్దెదించే శక్తి ఒక బీజేపీ పార్టీకి మాత్రమే ఉందని, అందుకే తాను బీజేపీ పార్టీలో చేరానన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, అనంత పద్మనాభస్వామి నెలకొని ఉన్న వికారాబాద్ జిల్లా ప్రాముఖ్యతను గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవడమే కాక రాష్ట్రాన్ని దోచుకుని అప్పులు పాలు చేశారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశం అభివృద్దిలో ముందుకు సాగుతుందని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఆయా మండలాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో గతమైన విధంగా ఈ దేశ రక్షణ, ఈ దేశ ప్రగతి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క వేదిక మీద నుండి ప్రత్యేకంగా వారికి సెల్యూట్ చేస్తా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం చేసుకొని రాష్ట్ర నాయకత్వానికి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి నేను దరఖాస్తు చేసుకుంటే రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా కూడా నన్ను స్వీకరించి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నందుకు పేరు పేరున ప్రత్యేకంగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియపరుస్తుంటున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజమైన హిందువా కాదని చెప్పి తేల్చడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. నువ్వు మురుగు మంతే మురిగే కుక్కలు కానీ కాదు. సిగ్గుబాజు ముఖ్యమంత్రి, బలాచోర్ ముఖ్యమంత్రి, బాజు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, నిన్ను చూసి తెలంగాణ కుక్కలను మార్పిడి. నా జాతి, నా కుక్కల జాతి, విశ్వాసం గల జాతి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు కాపల కుక్కగా ఉంటాడు. ఇలా తెలంగాణ ప్రజలు మోసం చేస్తే తెలంగాణ ప్రజలు ఇలా కేసీఆర్ కాపల కుక్క ఎక్కడ, ఈ కుక్క ఫామ్ హౌస్ లో ఉందా, ప్రతి బాగుందా, తెలంగాణ ప్రజలు మోసం చేస్తే ఇవాళ నా కుక్కల జాతి కూడా కేసీఆర్ మోసం చేసి అవమానపరిచిన వంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండలేమని చెప్పి కుక్కలని వేరే రాష్ట్రానికి పార్పడి దౌర్భాగ్యపరిచి తెలంగాణ వచ్చింది. కేసీఆర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బండి సంజయ్ కి చావు అంటే భయం లేదు. ఆ చావే బండి సంజయ్ తీసి భయపడుతుంది, ఆ చావే బండి సంజయ్ భయపడుతుంది. మూడు సార్లు పైదాకి పోయి దరిదాపుల పోయి తిరిగి వచ్చాను. దేనికోసం అంటే నీ సంగతి చేయడానికి, నీ రాజకీయ సమాజం చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం నీ సంగతి చూడడానికి బండి సంజయ్ తిరిగి వచ్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి.